నమస్తే నేను మీ నర్సన్న మరి ఈరోజు లోకం మీద ముంచట ఏందంటే వరి పంట సుట్టే రైతు సుట్టే తిరుగుతుంది ఏది రాజకీయం రంకెలేసి లెంకలు కొడుతుంది మరి పాపం రైతన్న తోచని స్థితిలో ఎక్కడా అర్థం కాక ఏం పంట వేయాలో తెలియక ఏదో ప్రత్యామ్నాయ పంటలు అన్నారు ఆ ప్రత్యామ్నాయ పంటలు అసలు ఏ పంటను ఎలా సాగు చేయాలి ఎట్లా చేస్తే అది మనకు అనుకూలంగా లాభం వస్తుంది మరి ఈ పందుల కొట్టు ఉన్నది కోతుల కొట్టు ఉన్నది ఈ విధంగా రైతన్న లోన చాలా కుమిలిపోతున్నాడు కొంతమంది తెగబడి దుంతనే ఉన్నారు నారు పోస్తూనే ఉన్నారు ఆల్రెడీ పొలం కూడా చాలా వరకు దున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇంకా కొంతమందిలో భయాందోళన వరి పెడితే అప్పటికి కొంటరా కొనరా మరి ఇంత పెట్టుబడి పెట్టినాక రేపు కొనకపోతే ఏంది పరిస్థితి అనే ఆలోచనలో మునిగి తీరుతున్నారు రైతన్నలు ఇది యథార్థం కాబట్టి మరి తెలంగాణలో డెబ్బై శాతం వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి మరి రైతన్నలను ఏ రకంగా మనం ఆదుకోవాలి అధికార పార్టీ వాళ్ళు మేము రైతుల కోసం ధర్నాలు చేస్తున్నాం అంటుర్రు ప్రతిపక్షం వాళ్ళు మేము రైతుల కోసం ధర్నాలు అంటుర్రు రైతు కోసము నిజంగా ఎవరు పోరాడుతున్నారు అసలు ఏం అర్థమవుతుంది రైతులకు దయచేసి అధికారులారా రాజకీయ నాయకులారా కొండలోనా కోనలోనా కాడెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా గాని కడుపు నిండని బ్రతికే ఎవరిది రైతన్నది కానీ ఆ రైతు మాత్రం ఇవాళ ఈ విశ్వకోటికి ఈ ప్రపంచానికి అన్నం పెడుతుండు ఆకలి తీరుస్తుండు కానీ తన కడుపు అయితే మాడుతనే ఉంది గద్దెలెక్కి గారెడ చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించే ఈ సమాజంలో కొంతమంది దోపిడీల రాజకీయ నాయకులవుతున్నారు అవినీతి పరులు కొంతమంది మాత్రమే ఆనాడు వేమన చెప్పిన వేదాంతం బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం అక్షరాల నిజమవుతున్న ఈ రోజుల్లో పల్లెటూర్లలో భూ కామాందులు పట్టణాలలో రౌడీ ముఠాలు బాధ్యత తెలియని ఉద్యోగులు బడాయి పలికే పెద్ద మనుషులున్నారు ఈ వ్యవస్థలో దయచేసి అసలు ఈ రైతుల కోసం ఎవరు పోరాడుతున్నారు ఈ రైతుల కోసం ఎవరు ధర్నా చేస్తున్నారు ఈ రైతును పట్టించుకునే నాదుడెవరు ఇది ఒక సమస్య అయిపోయింది ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తున్నామంటారు టీఆర్ఎస్ వాళ్ళు ధర్నా చేస్తున్నామంటారు ఎవరు ధర్నా చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు అసలు ఏంది ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది దయచేసి లోకం కడుపు నింపే రైతు పొట్ట మాత్రం కొట్టకండి దయచేసి రైతన్న తలుచుకుంటే ఈ రాజ్యాన్ని కూలదోయడానికి ఏమిటి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఏ విధంగా మీరు రైతుకు న్యాయం చేయగలుగుతారో చేయండి నమస్తే ఉంటా